अगजान पद्मक गजानन महनीत मने गदंतम भक्ता ये गदंत उपास्मे गणा गणपति गमे गविंग गवीना उपमस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पत आन शुण्वन ओतिशेत सादर ओं श्रीमन महागणाधिपते नम ध्यामी ओं श्रीं ह्रीं क्लीं ग्लौ गम गणपति वर्वृद सरधर्मे अस्मा स्वाम ఓం త్రీం బ్రీంగ్ క్లి గ్లౌం గం గణపతి ఏ వరవరదరద్యోత్ స్వాం ఓం త్రీం బ్రీంగ్ క్లి గ్లౌం గం గణపతి ఏ వరవరదరద్యోత్ స్వాం ఓం త్రీం బ్రీ గ్లౌం ఇంగ్లౌంగం గణపతి ఏ వరవరదరద్యోత్మాను స్వా శ్రీమాత్ర నమ గురు పౌర్ణమి ఆషాఢశుద్ధ పౌర్ణమి నాడు ఒక ప్రత్యేకతని సంతరించుకుంది అది పౌర్ణమి అనగానే చంద్రుడిలో అన్ని కళలు ప్రవేశిస్తాయి అది పౌర్ణమి నిండు చంద్రుడు అంటారు చంద్రమా మనసోజాత మనస్సుకి అధిపతి చంద్రుడు అందువల్ల పరిపూర్ణమైన మనస్సుకి చిహ్నం కూడా పౌర్ణమి పండు వెన్నెల స్వచ్ఛమైనటువంటి కాంతి పారదర్శకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సుకి చిహ్నము చంద్రుడే శుక్లాంభరధరం విష్ణు శజీవర్ణం చతుర్భుజం శుక్లం ఇంకో రకంగా శుక్లం అర్థం చేసుకుంటే సృష్టికి దాని నుండే వస్తుంది అంటే పారదర్శకమైన మనస్సు పరిపూర్ణత్వంతో నిండి ఉన్న మనస్సు పౌర్ణమి నాడు అసలు పౌర్ణమి నాడు ఏ పూజ చేసినా గొప్పగా ఫలిస్తుంది రాత్రి గల పౌర్ణమి నాడు ఈ పౌర్ణమి ఎందుకు విశిష్టత అంటే దీన్ని గురు పౌర్ణమి అన్నాడు పౌర్ణమి అన్న పదమే చాలా శక్తివంతమైందంటే ఇక్కడ గురువు కూడా వచ్చి కొలుస్తున్నాడు అందరికీ తెలిసినదే గకార రకారం గకారము చీకటి రకారము వెలుగు చీకటి నుండి వెలుగునికి నుంచి తెప్పించేవాడు గురువు అజ్ఞానాన్ని పారదోసే ఒక సూర్యులాంటి వాడు గురువు అనేది సాధారణంగా నిర్వచనం ఇస్తారు ఈ గురు పౌర్ణమి నాడు ఎందుకు ఇంత విశేషత అంటే దీన్నే వ్యాస పౌర్ణమి అంటారు అసలు గురువు అన్న పదం ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం ఈ కలియుగంలో శంకరులు గురువు ఆ పైన గురువు భగవానుడు అంటారు ఎందుకు వ్యాసుడికి అంత పేరు వచ్చింది అంటే శంకరుని యొక్క డమరు నుండి నాదం పుట్టింది ఈ నాదం నుండే వేదం పుట్టింది అంటారు ఈ వేదాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకిచ్చేయారంటారు ఇది పురాణపరంగా చెప్తున్నాను తర్వాత తత్వపరంగా తెలుసుకుందాం బ్రహ్మ వసిష్ఠుడు వశిష్ఠుడు ఇచ్చాడు శక్తి పరాశరుడికిస్తే పరాశరుడు వ్యాసుడికిస్తే వ్యాసుడు సుఖ మహర్షికి ఇచ్చాడు ఇది వాళ్ళ పేర్లు ఈ గురుతత్వం ఎక్కడ నుండి వచ్చిందో చూస్తే ఆశ్చర్యపోతారు ఈ పేర్లలోనే ఉంది తత్వం విష్ణువు నాదం నుండి గ్రహించి వేదాన్ని బ్రహ్మకిచ్చాడు వేదానికి మూలం నాదం విష్ణువు ఎవరు సర్వవ్యాపకుడు తత్వం అంటే అడాప్టబిలిటీ ఫ్లెక్సిబిలిటీ అనే రెండు పదాలు దేనిలోనైనా ఇమిడిపోయేటటువంటి తత్వాన్ని గుర్తింపజేసేవాడు విష్ణువు అతడు బ్రహ్మకిచ్చాడన్నాడు బ్రహ్మ అంటే ఆల్ పెరివేడింగ్ అంతటా వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానాన్ని గ్రహించడం నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇది మంచిది ఇది చెడు అని ఇది జ్ఞానము ఇది అజ్ఞానము అంటున్నాను కానీ అంతటా వ్యాపించి ఉన్నది జ్ఞానమే అన్న తత్వాన్ని ఇచ్చేవాడు బ్రహ్మ ఆయన ఎవరికిచ్చాడు ఇచ్చారు వసువుల్ని స్థిరంగా ఉంచుకున్నవాడు వశిష్ఠుడు అంటాడు వసువులంటే ఐశ్వర్యాలు అష్ట వసువులు అంటారు చూడండి ఐశ్వర్యాలు ఆయు ఆరోగ్యం అభివృద్ధి సంతానం సుఖం శాంతి విజయం తర్వాత ధనధాన్యం ఇవన్నీ ఎనిమిది కూడా అష్టవశువులు ఈ ఎనిమిదిని సంపాదించుకునేటువంటి జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకునేవాడు వశిష్ఠుడు అన్నాడు ఆ వశిష్ఠుడు ఎవరికి ఇచ్చారన్నారు పరాశరుడు పురాణాల్లో పేర్లు ఉన్నాయంటేనండి ఉత్తినే పెట్టలేదు ఆ రోజుల్లో పేర్లు ఇప్పుడైతే ఇంటర్నెట్లో చూసి పెట్టేస్తున్నారు కానీ ప్రతి పేరు వెనకాడలో ఒక తత్వం ఉంది శరము అంటే బాణము పరము అంటే కనబడింది ఆ కనబడినటువంటి దైవాన్ని లక్ష్యంగా చూపించేవాడు పరాశరుడు అతడు శక్తికిచ్చాడు ప్రతి దాంట్లోనూ ఇప్పుడు చేయి నేను ఇలా కదులుపుతున్నాను అంటే దానిలో శక్తి ఉంది అంటే శక్తి ఉంది మీరు వింటున్నారంటే శక్తి ఉంది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఇంకొక తత్వం శక్తి అక్కడికి వచ్చింది జ్ఞానం వీళ్ళని మనుషుల్లా చూడకండి ఒక రూపాల్లా చూడకండి ఈ ఎనర్జీ ఫ్లోని నేను తీసుకుంటే అడాప్టబిలిటీ యాక్సెప్టబిలిటీ నాదం ఇలా తీసుకుని వస్తూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రతిదాని వెనకాతల అది చేయడానికి నాకు తోడ్పడేటటువంటి ఒక ఎనర్జీ శక్తి దానికి వచ్చింది ఈ జ్ఞా అదెళ్ళి వ్యాసుడికి వచ్చింది ఇక్కడ వ్యాసుడికి ఇంకో పేరుంది కృష్ణ ద్వైపాయనుడు అని ద్వైపాయుడు అంటే ద్వీపంలో పుట్టినవాడు ద్వీపము అంటే ఏమిటి చుట్టూర నీళ్లున్న దాన్ని దీపం అంటే ఏమిటి నరుడు బుద్బుదంబు నారాయణ నీరు నీటి ఎందే బుట్టు నీటి ఎందే అడవు ఈ నీరు నారాయణ తత్వానికి సంకేతం భక్తికి సంకేతం అంటే అంతటా భక్తితోటి ఆవరించుకున్నటువంటి ప్రదేశంలో పుట్టినవాడు వ్యాసుడు వైపాయన్ మళ్ళీ కృష్ణ అన్నారు కృష్ణ అంటే ఏమిటి నలుపు కృష్ణ చీకటి కృష్ణ కాళి కృష్ణ ప్రేమ ఇవే అన్నిటికీ సంకేతం కృష్ణ ఇటువంటి జ్ఞానాన్ని మనకి బోధిస్తున్నాడు కనుకనే వ్యాసుడు వేదవ్యాసుడు వేదవ్యాసుడు కూడా అన్నాడు పూర్వకాలంలో ఒకళ్ళ నుండి ఇంకోళ్ళకి విద్య వెళ్ళాలి అంటే శృతి అందుకే శృతి స్మృతి రనుతమ పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్య శృతి అంటే వినికిడి చేత నేర్చుకునేవారు అలాగ చెల్లా ఉన్నటువంటి జ్ఞానము దీంట్లో రుక్కులు యజుస్సులు సామములు అని మూడు రకాలుగా ఉన్నటువంటి జ్ఞానం కేటగరైజ్ చేయలేదెవరు అలా ఉన్నటువంటి జ్ఞానాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు కాబట్టి వ్యాసుడయ్యాడు వేదాల్ని విభజించాడు కాబట్టి వేద ఈ నాలుగు వేదాలు తీసుకొచ్చారు బ్రహ్మసూత్రాలు కూడా రాశారంటారు ఆధ్యాత్మ రామాయణం రాశారంటారు ఒకటేమిటి అసలు హిందూ మతానికి మూలం ఎవరు అంటే వ్యాసుడని కూడా చెప్పచ్చు అటువంటి వ్యాస మహాముని పుట్టినటువంటి రోజు కాబట్టి ఇది గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ అంటారు ప్రతి ఒక్కళ్ళకి ఒక గురువు ఉంటాడు గురువు లేని వాళ్ళు లేడు ఎందుకంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే నాకు తెలియకుండానే నేను ఎలా దాంట్లో ఒదిగి ఉండాలి అన్నది ఈ ట్యూబులు ద్వారా నాకు అందిస్తుంది చూడండి తల్లి సంస్కృతి సంస్కారం జ్ఞానం అది పారదర్శకమైనది కాదు నాకు తెలియకుండానే యోగస్థితిలో అనుభవించిన జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి మొట్టమొదటి గురువు ప్రతి ఒక్కడికి మాతృమూర్తి అందుకే అంటాను ఈ గురు పూర్ణిమ రోజు పొద్దున్నే లేచి తెల్లవారుధామునే లేచి నాకు ఈ లోకాన్ని చూపించినటువంటి మాతృమూర్తికి నా తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి అందుకే భవ పితృదేవో భవ ఆచార్యదేవోభవ అన్నాడు మాతృ ఫస్ట్ ఆ మాతృమూర్తి దాని తర్వాత నాకు మామూలు లౌకిక జ్ఞానము విజ్ఞానము నేర్పినటువంటి గురువు టీచర్లు అంటారు ఫిజిక్స్ కెమిస్ట్రీ వాళ్ళు వాళ్ళ దాంతోపాటు ఒక కట్టుబడి నేర్పించారు డిసిప్లిన్ నియమ నేర్పించారు వాళ్ళు ఒక గురువు దీని తర్వాత యుక్త వయస్సు వచ్చాక భార్య ఒక గురువు భర్త ఒక గురువు అందుకే పెళ్లిళ్లలో ఒకళ్ళ శిరస్సు మీద ఒకళ్ళు చేతులు పెట్టుకుంటారు జీలకర్ర బెల్లం అప్పుడు మనకి ఇద్దరికే అవకాశం ఉంది తల్లి తండ్రి గురువు వీళ్ళకే శిరస్సు మీద చేపెట్టే అధికారం ఉంది అంచేత భార్య గురువు భర్త భర్త గురువు భార్య ఆ రకంగా చూస్తే ఈరోజు దంపతులు పూజ చేసుకోవాలి ఒకళ్ళకొకళ్ళు గురు పూర్ణిమ అంటే ఏమిట్రా వీళ్ళు గురు పూర్ణిమ అంటే ఏదో పాదాలు పెట్టుకుని పూజ చేస్తున్నాం అనుకో అక్కడ నుండి ఎక్స్పాండ్ అవ్వాలి మనం నేను కోపంగా అరుస్తున్నప్పుడు నాన్నగారు ఎందుకు ఇలా అరుస్తారు శాంతంగా ఉండమని మీరే చెప్పారు కదా అని చెప్పే కొడుకు నా గురువు నాకు ఎలా ఉండాలో నేర్పించి గురువులు కొంతమంది ఎలా ఉండకూడదో నేర్పించి వాళ్ళు కొంతమంది సమస్త ప్రాణికోట్లోనూ గురువుల్ని చూశాడు సాలిపురుగు ఓపికకి సహనానికి గురువు ఏనుగు గంభీరత్వానికి గురువు చీమలు డిసిప్లిన్ ఎప్పుడైనా ఓ చక్కెర అనుకోండి చీమలు ఎలా వెళ్తాయి అలా లైన్గా వెళ్తాయి మనం ఎలా వెళ్తామండి ఓ టికెట్ కౌంటర్లోనూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ ఉంటాం చీమల్ని చూసి నేర్చుకోమన్నాడు డిసిప్లిన్ అంతేకాదు ఒక చిన్న పలుకు దొరికిందంటే అది పట్టుకుని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ఇలా మూతి మూతి కలిపి కమ్యూనికేట్ చేసుకుంటాయి వసే అక్కడ చక్కెరుంది ఇదా పట్టుపోదా అని అంటే షేరింగ్ ఇంకోళ్ళతో పంచుకునే గుణం ఆ గుణంలో చేమ గురువు విశ్వాసంలో గురువు దత్తాత్రేయుడి దగ్గర ఉన్నటువంటి సునకాలు గురువు ఒకటేమిటండి పక్షి గరుడు పైకి ఎగురుతుంటే ఉన్నతమైనటువంటి దృష్టితో చూడాలని నేర్పించే గరుడును గురువు ఇలాగ అనేక గురువులు ఉన్నారు వాళ్ళందరినీ గ్రహించి మంత్రాన్ని బోధించే గురువు ఒకళ్ళు మన జీవితంలోకి వస్తారు ఆ గురుమంత్రం చెప్పుకుంటే మీకు అసలు గురువు అంటే ఏమిటో అర్థమవుతుంది గురుమంత్రంలో ఏ గురుమంత్రమైనా సరే ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌ ఈ ఆరు బీజాక్షరాలు ఆరు అరిషడ్ బర్గాల్ని పారదలుతాయి ఐం సరస్వతి హ్రీం లక్ష్మి శ్రీం గౌరీ ఇవి బీజాక్షరాలు తర్వాత వస్తుంది హంస శివ సోహం హంస శివ సోహం నేనిప్పుడు ప్రపంచం వేరు నేను వేరు అన్న స్థితిలో ఉన్నటువంటి ఈ జీవుడి యొక్క జీవితంలో గురువు ప్రవేశించి హంస ఇలా వేరుగా చూడకు శివ నువ్వు శివుడివి ద్రష్టవి నిమిత్తమాత్రుడివి జరగాల్సింది జరిగిపోయింది చూస్తూ ఉండు ఎప్పుడైతే నువ్వు చూస్తూ ద్రష్టగా మిగులుతావో అప్పుడు స్రష్ట అవుతావు భ్రష్టగా ఉన్న నిన్ను ద్రష్టగా చేసి స్రష్టగా మార్చేవాడు గురువు శివ సోహం ఇక్కడ చూడండి హం స ఈ ఇక్కడ ఉంది హా పక్కన ఉంది సోహం మళ్ళీ హా పక్కనే ఉంది హా అటుపక్క వెళ్ళింది సో ముందుకొచ్చింది స అన్నది ప్రపంచం హా అన్నది నేను నేను ప్రపంచం ఒకటే అని తెలియజేసేవాడు గురువు ఏదో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ బి వాడు కూడా గురువే కానీ జీవితంలో నిజంగా నీకేది కావాలో నేర్పించేవాడు కాళ్ళనొప్పులకి కేళనొప్పులకి మంత్రాలు చెప్పేవాళ్ళు కాదండి జీవితంలో ఏం వచ్చినా సరే తట్టుకుని స్థిరంగా నిరపగలిగిన వాడు గురువు హంస శివ సోహం ఫ్రేమ్ క అంటే ఆకాశం ఈ బంధాలు మనమే చుట్టుకున్నాం యమధర్మరాజు ఏమీ చూడలేదు పాపం పూర్వకాలంలో ఏదో పాషం పెట్టి లాగేవాడు కానీ ఇప్పుడు మనం ఆయన పని చాలా సులభం చేసాం మనమే చుట్టేసుకుని ఆ టైం వచ్చేటప్పటికి ఆయన చిట్కి వెళ్ళాలంటే పడికిమని ప్రాణం చేస్తాం చాలా థ్యాంక్స్ చెప్తున్నాడు హేమధర్మరాజు అష్ట పాసాల్లో చుట్టుకున్న నేను పైకి వెళ్ళడం మాట కాక ఈ పంక నుండే పైకి రాలేకపోతున్నారు హసక్ ఫ్రేమ్ ఈ బురదలో ఇరుక్కున్న నన్ను ఆకాశంలోకి తీసుకెళ్ళేవాడు గురువు అంటే ఆకాశం పద ఇద్దరం వెళ్ళి ఆకాశంలో వెహిద్దాం తెలుగు సినిమాలో పాట ఉంది ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రుబ్బుతూ హుషారు కొలిపే వెందుకే నిషాకల్ల దాన అది యాక్చువల్గా ఆధ్యాత్మికం అండి మేన లోన ప్రిని చూర వెళ్ళింది నా తల్లి మీన కుండల్లి మేన విశుద్ధి చక్రం ప్రియుడు సహస్రా చక్రం నింగి దాటి అడుగయ్య నింగి విశుద్ధి చక్రం మూలాధారంలో ఉన్న కుండల్ని సుషుమ్న ద్వారా సహస్రారంలో ఉన్న శివుణ్ణి కలుసుకోవడానికి విద్యుత్ చక్రాన్ని దాటి నింగి దాటి అడుగయ్యగానే ఆ పొంగి పొరలే ఆనందం బ్రహ్మానందం పొంది ఎంత చక్కగా వచ్చింది చూడడం దాటి నిర్వచనం అలాగా ఈ ఆకాశంలోకి తీసుకువెళ్ళి సర్వానందమయాన్ని అనుభవంలోకి తెచ్చేవాడు గురువు హసక్ ఫ్రేమ్ హలవరయూం నువ్వు ప్రపంచము తేడా ఉంది అనుకునే ఆ యొక్క మలినాన్ని పోగొట్టివాడు గురువు అది యూమ్ పురుష శక్తి ఈం అని తర్వాత వస్తుంది సహక్షమలవరి ఈ యొక్క వేదాంతసారంలో గొప్పతనం ఏమిటంటే కాఫీ వడబోసినట్టు దీంట్లో ఇది దీంట్లో ఇది దీంట్లో ఇది చెప్పిందే మళ్ళీ చెప్తుంటాడు నమ్మమా నమమా నమమా మూడు సార్లు చెప్తాడు ప్రతికృష్ణామి ప్రతికృష్ణామి అని మూడు సార్లు చెప్తారు అలాగే హసక్షమలవరి యూమ్ నీకు నాకు తేడా లేదు సహక్షమలవరి ఈం నాకు నీకు తేడా లేదు రెండు ఒకటే కానీ అన్నిసార్లు చెప్తే తప్పితే ఈ జ్ఞానం బుర్రకెక్కదు అజ్ఞానం ఉందనుకోండి చెప్పక్కర్లేదు చూడగానే ఆకర్షితులవుతాం అంచేత అంచేత సహకరి పోగొడుతుంది ఇది రెండు పాదుకులు ఇవే గురుపాదుకులు ఇలా పెడతారు గురువు నమస్కారం ఈ పైన శివపాదము ఇక్కడ శక్తి పాదము అని రెండు పాదాలు ఉన్నాయి శివుడి పాదము అనాలసిస్ విమర్శ శక్తి పాదము బ్లిస్ అనుగ్రహము గురువుకి రూపం లేదు రూపాతీత గుణాతీత తత్వాతీత నామాతీత భావాతీత సర్వము అతీతమైన వాడే గురువు గురువుని చూసి తత్వంలో గ్రహించేవాడు శిష్యుడు అంచేత ఇక్కడ విమర్శ ఇక్కడ అనుగ్రహము ఈ రెండు గురుపాదాలు ఊహించుకుని రేపు గురు పౌర్ణమి నాడు మీరందరూ కూడా చేయొచ్చు ప్రతి ఒక్కరికి గురువు ఉన్నాడని చెప్పాను కదా ఆ గురువుని అదృశ్యమైన ఆ గురువుని తలుచుకుని మృగముద్ర అంటారు అంటే జంకలా ఉంది చూడండి ఇది ముద్ర ఎందుకు ఇది పెడతారు శబ్దానికి వశమయ్యేది మృగము అతి చిన్న శబ్దం వచ్చినా సరే చెంగు చెంగుని గెంతులేసేస్తుంది అటువంటి అనాహత శబ్దాన్ని వినిపించేటువంటి ఆ యొక్క శక్తినిచ్చే గురువుని నేను తలుచుకుంటున్నాను ఇలా పెట్టి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అని హసౌ సహౌ అన్న బీదాక్షరాలతోటి గురువుని ధ్యానించినప్పుడు అతను ఏం చేస్తాడో చెప్తున్నాడు వినండి స్వరూప నిరూపణ హేతవే అసలు నువ్వెవడో చెప్పేవాడు గురువు దేవుని గురించి చెప్పేవాళ్ళు మాత్రమే కాదుట అతను నువ్వెవరో చెప్తారు స్వరూప నిరూపణ చెప్పడం కాదు దాన్ని నిరూపిస్తాడు హేతవే సోగరవే తర్వాత ఎవడో గురువు పేరు వాడు చెప్పుకుంటా అనుకోండి ఇది గురువు ఏం చేస్తాడు నా జీవితంలోకి వచ్చి ఏం చేస్తాడంటే క్రౌంచ గురువులు చాలా ఏవో పేర్లు చెప్తారు పేర్లు మనకు అనవసరం ఉంది సద్గురువులు ఆది గురువులు పేర్లు చెప్తారు అసలు గురువు మన జీవితంలో ప్రవేశించే అంటే ముందు క్లీనింగ్ మొదలు పెడతారు చూడండి ఇంట్లోకి రాగానే ఫస్ట్ డెకరేషన్ చేయని ముందు క్లీనింగ్ మొదలెడతాడు మొట్టమొదట అహంకారాన్ని నాశనం చేసేవాడు గురువు నా జీవితంలోనే ప్రత్యక్షంగా నేను ఇరవై ఏడేళ్ళప్పుడు నా ఇంటికి వచ్చాడు గురువు అందుకే గురువును వెతుక్కోకపోయినా సరే నీ సమయం వచ్చినప్పుడు గురువు నీ ఇంటి తలుపు తరతాట మనం ఎలాగైతే గురువుని వెతుక్కుంటున్నామో గురువు కూడా తన విద్యని నిలుపుకోవడానికి ఒక మంచి శిష్యుడి కోసం వెతుక్కుంటూ ఉంటాట అది నిజం అంటే ఆయనే వచ్చి తలుపు తట్టి మంత్రం ఇచ్చాడు ఇవ్వడమే కాదు నాలో అంతవరకు నాకు తెలియనటువంటి అనేక మలినాల్ని ఈ తవ్వి పైకి తీసినట్టు తీశారు అహంకారాన్ని సమూలంగా నాశనం చేశాడు గురుగీత అని ఒక పుస్తకం అది చదవండి ఆ గురుగీతలో గురువు అంటే ఎవరు గురువు లక్షణాలేమిటి అంటే మీరు గురువుని వెతుక్కునే ఉంది ఈ లక్షణాలను చూడని తప్పేమీ లేదు పరిశోధించండి ఇతను చెప్పినట్లు మాట నిలు నిలుపుతున్నాడా లేదా ఆ పరిశోధించినప్పుడు ఇది ఖాళీగా ఉండాలి ఆ గురువు కన్నా ఈ గురువు పవర్ఫుల్ ఆ గురువు కన్నా ఈ గురువు మంచి ఇలా ఉండకూడదు అసలు గురువే లేని స్థితిలో ఉన్నప్పుడే నీకు మంచి నిర్ణయం వస్తుంది జ్ఞానం గురువు వేదాలు ఉపనిషత్తులు అన్ని కంట పట్టక్కర్లేదండి నాకు కావలసిన విషయం అతని దగ్గర ఉందా లేదా గురువులో గొప్పతనం ఏంటంటే నీకు కావాల్సింది నీకు ఇస్తాడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇస్తాడు అందుకే శిష్యులు ఇద్దరు కంపేర్ చేసుకోకూడదు అదేంటి నీకు ఎలా చెప్పాడు గురువు నాకు ఇలా చెప్పారంటే బాగుంది నీ జీవితానికి అదే పూజ మానేసే సంసారాన్ని చూసుకో ఈవిడి జీవితానికి బాబు వాళ్ళ పార్టీల కళ్ళకు పూజలే చేసుకో ఇలాగ ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పేవాడే గురువు అందుచేత ఆ గురువు జీవితంలో ప్రవేశించడానికి ముందే మీరు పరిశోధించుకోడు పర్వాలేదు ఒకసారి నిర్ణయం అయిపోయాక ఆ కళ్యాణానికి ఇంకా బ్రేక్ లేదు ఈ గురు కళ్యాణానికి డివోర్స్ లేదు ఒకసారి గురువు అంటే ఇంకంతే ఏకో నారాయణ ఒకే గురువు ఏ గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇంకా అందుకే అంటారు ఈ స్కంద పురాణంలో గురుగీతలో సాక్షాత్తు శివుడు చెప్తాడట పార్వతీదేవికి అమ్మా ఏ తీర్థము వెళ్ళక్కర్లేదు ఏ పూజలు చేయక్కర్లేదు ఏ వ్రతాలు చేయక్కలేదు ఏ జప స్తప జపస్తపో అంటారు జపం చేయక్కర్లేదు తపం చేయక్కలేదు గురువు గురు పూర్ణిమ నాడు బాధ కడిగినప్పుడు ఆ నీళ్ళని స్వీకరించి తీర్థం కింద స్వీకరించి శిరస్సుమి చల్లుకున్న వాడికి ఏమీ అక్కడ లేని నిర్వాణ సూత్రంలో చెప్పినట్టు నా మంత్రం నా పుణ్యం నా పాపం నా తీర్థం నా మాత నా పితు నా బంధు ఒక్కరుంటే చాలు ఏ ఒక్క రిలేషన్షిప్తో అన్ని రిలేషన్షిప్ నేను అనుభవించగలుగుతానో అదే ఆ బంధమే గురు శిష్య బంధం ఏ ఒక్క రిలేషన్షిప్లో నాకు అరమరికల్ లేకుండా సర్వసంక్షోని ఈ ముద్ర కెన్ ఐ ఎక్స్పీరియన్స్ యూ ఇన్ ఎవ్రీ సౌండ్ కెన్ ఐ ఎక్స్ప్రెస్ విత్ యూ వితౌట్ ఎనీ హెజిటేషన్ కెన్ ఐ గాసిప్ విత్ యూ లైక్ భాస్కర్ రాయ భాస్కర్ రాయ వాళ్ళు చెప్పినట్టు ఊసుబో కబుర్లు కూడా చెప్పచ్చు గురువు దగ్గర అంత స్వతంత్రం ఉండగలిగినాడు ఆ రిలేషన్షిప్నే గురువు అన్నాడు అంటే ఇవన్నీ శోధించుకుని ఒక గురువుని నిర్ణయించుకున్నాక గురుగీతలో చెప్తారు గురువు ఏవి చెప్తే గీత అనేటప్పటికీ ఒక పరిధి కదండి దాన్ని దాటకూడదు ఆయన ఏం చెప్తే అదే వేదం మా గురువుగారు అనకూడదు కానీ మహాశివరాత్రి నాడు అప్పుడు నేను కొంచెం బాగా ఇది లాగే చెయ్యాలి అని పట్టుబట్టి ఉండేవాడు మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉన్నాను పిలిచి దాసపు తిను ప్రసాదం అని ఇచ్చాడు పకోడి ఇది గురువు నేను చెప్పద్దు ఆ చిన్నప్పుడు నాకు కొంచెం ఎప్పుడు కానీ గురువు అప్పుడేంటి భయం ఉండేది ఎవరో చెప్పిస్తారేమో ఎందుకు వచ్చిందని తీసే భాను తినేసే తర్వాత తెలిసింది ఎ కండిషన్డ్ బ్రెయిన్ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ గాడ్ అని నేర్పించాడు నా గురువు ఇలా ఉంటేనే నాగొద్దు నా ప్రత్యక్షం అవుతాడు ఈ డ్రెస్ వేసుకుంటేనే నేను గురువుగా కనబడతాను ఈ విధ బట్టలు పెట్టుకుంటేనే జగత్తు అట్రాక్ట్ అవుతుంది ఇవన్నీ నిబంధనలు విశృంఖలా అవిక్తస్థ కానీ ఫ్రీడమ్ విత్ డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ ఇన్నర్ డిసిప్లిన్ అవ్వాలి ఇన్ డిసిప్లిన్ బయటికి ఇన్ డిసిప్లిన్ లోపల ఇన్ డిసిప్లిన్ వీడు అందుకే అవధూత సాధారణంగా ఇన్డిసిప్లిన్ ఫెలోలా కనబడతారు మెంటల్ అంటారు నా దృష్టిలో ఎవడు మైండ్ని యూజ్ చేస్తాడో వాడే మెంటల్ వీడు మైండ్ని యూజ్ చేయడు కాబట్టి వాడు వీడికి మెంటల్గా కనబడుతున్నాడు అవధూతలు అందరూ మెంటల్గా అనుకుంటాం వాళ్ళకి ఏమిటి డ్రెస్ కాన్షియస్ లేదు ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాడు నవ్వుకుంటాడు ఇలా తింటూ ఉంటాడు వీళ్ళండి అసలు గురువులు ఏ నిబంధనలు లేనివాడు అంచేత గురువాక్య పాలనం అనేది చాలా ముఖ్యం అది ఏం చెప్తారో అదే వేదం ఏమి ఇస్తాడో అదే తీర్థం గురు సమక్షంలో నాకు తెలుసున్నా కూడా నేను మాట్లాడకూడదు ఇప్పుడు ఏదో చెప్తున్నాను అనుకోండి ఆరు వేదాలు ఉన్నాయండి అని చెప్తూ ఉంటాను ఏంటి నాలుగే కదా మహా అయితే ఐదు పంచమవేదం మహాభారతం అనుకుంటాం నోరు మూసుకుని కూర్చో ఆయన ఎందుకు అన్నాడో అన్నాడు తర్వాత వస్తుంది ఒక మహత్తరమైన జ్ఞానం అందువల్ల గురు సమక్షంలో ఆయన నీడను కూడా దాటకూడదు అంటాడు నీ వీపు గురుగీతలు చెప్తాడు నీ వీపు పృష్ఠభాగం గురువుకి కనబడకూడదంటాడు అంటే ఏంటి ముందు నడవకూడదు అందువల్ల అది ఏం చేస్తారు కొంతమంది లెటరల్గా భావించి ఇలా పెట్టి వెనక్కి తిరిగి ఏదో గుతుకుని కనబడతారు ఇది కాదు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనని దాటి మాట్లాడకూడదు నీకు తెలుసున్నా సరే ఆయన ఏం చెప్తే అదే గురువు పాదరక్షలు కానీ గురువు మంచం శయ్య కానీ ఆయన ముట్టుకునే వస్తువులు కానీ ఏది పాదాలు తగలకూడదు గురువు ఏ దిశలో ఉంటారో ఇప్పుడు మీ గురువు గారు బెంగళూరులో ఉన్నారనుకోండి ఆ బెంగుళూరు నువ్వు ఉన్నటువంటి ఏ దిశ ఏ దిశలో ఉందో ఆ దిశకు తిరిగి పొద్దున్నే నమస్కారం పెట్టాల్టండి అది గురువు లక్షణం నా గురువు ఇక్కడ నాకు సోఫాలో కుర్చీలో కూర్చుంటేనే కాళకి నమస్కారం పెడితే అది కాదు ఎక్కడ ఉన్నా సరే నా గురువు ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్లో ఉన్నాడని ఆ ఊహించుకుంటూ నమస్కారం పెడతారు చూడండి రేపు గురు పూర్ణిమలో అది నిజమైనటువంటి పూజ అక్కడ తర్వాత గురువు ఉచ్చిష్టం ఆయన వదిలి వెళ్ళింది నేను స్వీకరించాలి నా గురువు నాకు వదిలింది ధర్మం ఆ ధర్మాన్ని నేను ఆచరించినాడు ఆ గురువు యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో అది నిలపరగలిగిన నాడు నిజమైన శిష్యుడు అని అనిపించుకుంటాడు అందువల్ల గురు పౌర్ణమి నాడు గురుపాదుకలు పెట్టుకోండి గురుమండల పూజ చెయ్యండి కానీ మీ గురువు ఒక ప్రిన్సిపల్ తోటి ఉంటాడు కొంతమంది మెడిటేషన్ కొంతమంది శ్వాస మీద నియమంతో ప్రాణాయామం చెప్తాడు ఇవన్నీ పది మందికి చెప్పండి ఆ రోజు పది మంది మీ గురువుని గురించి విశిష్టంగా చెప్పండి అటువంటి సేవ ఎవరైతే చేయగలుగుతాడో అది నిజంగా గురు నాడు గురువుకి నేను చేయగలిగినటువంటి విశిష్టమైనటువంటి పూజ ఏదైనా ఉంటే అది సో ఒక్క మొక్కలో చెప్పాలంటే గురు పూర్ణిమ రోజైనా సరే ఆ ఒక్క రోజైనా సరే మీకు మంత్రదీక్ష ఇచ్చిన దగ్గర నుండి ఒక జ్ఞానం మెడిటేషన్ కానీ ధ్యానం కానీ నేర్పినప్పటి నుండి ఏవేవైతే గురువు చెప్పాడో అవన్నీ ఒక పేపర్లో రాసుకోండి మీరు ప్రత్యేకించి గురుగత కూడా చదవక్కలేదు ఇది నేను పాటిస్తున్నానా అని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకుని ఈ గురు పౌర్ణమి నుండి నేను పాటిస్తాను అనిగా నేను ఒక నిర్ణయం తీసుకోగలిగితే చక్కగా గురువు యొక్క ఆశీస్సులు లభించి మీరు కూడా సద్గురువుగా మారాలి అందరం సద్గురువుగా మారాలి ఆ గురువు ఏదైతే ఒక దీపం వెలిగించాడో ఆ దీపంతో ఇంకొక కొన్ని దీపాలను అలా వెలిగిస్తూ పోవాలి ఈ స్రవంతి ఆగకూడదు అలా అందరూ ఉండాలని ప్రయత్నిస్తూ శ్రీమాత